ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 42696 కరోనా పరీక్షలు నిర్వహించగా 947 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 897810 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోలేదు. మొత్తం మీద ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 7203 గా ఉంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 377 మంది కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 885892కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4715 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,49,58,897 కరోనా నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 180, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే అనంతపురం 35, చిత్తూరు 180, తూర్పు గోదావరి జిల్లా 58, గుంటూరు 145, కడప 40, కృష్ణ 113 కేసులు నమోదయ్యాయి. అలాగే కర్నూలు జిల్లాలో 61 కేసులు, నెల్లూరులో 43, ప్రకాశంలో 23, శ్రీకాకుళంలో 56, విశాఖపట్నంలో 156, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 18 కేసుల చొప్పున నమోదయ్యాయి.